నమస్తే అండి, నా పేరు రామమోహన్ రావు, మాది వీ ఫర్నిచర్ మాల్ తినాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు బీడింగ్ బెడ్లు అంటే స్టిచ్చింగ్ చేసిన బెడ్లు ఇవ్వండి కంపెనీ పరుపుల్లాగా అందరూ చాలామంది అడుగుతున్నారు. మీకు దీంట్లో ఎన్నో వీడియోల్లో చెప్పాను, లోపల ఏముంటుందో తెలియదండి, అందుకని ఇలా చేసామండి. దీనికోసం మీకు ఒక క్లారిటీ కోసం నేను ఒక స్టిచ్చింగ్ బెడ్ ఒకటి చేయించి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం చేసిన స్టిచ్చింగ్ బెడ్ ఇది. స్టిచ్చింగ్ బెడ్కి మామూలు బెడ్కి తేడా చెప్తాను మీకు. ఇది యాక్చువల్గా మా దగ్గర అయితే 6 అంగుళాల బెడ్, 6x6 సైజు. దీని లోపల హెచ్ఆర్ ఫోము సూపర్ సాఫ్ట్ ఉంది. నేను చెప్పే రేటు, దీని రేటు నేను మీకు ఆన్లైన్లో అమ్ముతున్న రేటు 18,000 రూపాయలు. 18,000 రూపాయలకి పిల్లోస్, బెడ్షీటు, ప్రొటెక్టరు, టాపరు, జిప్పు కవరు అన్నీ ఇచ్చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్తో సహా. ఇప్పుడు ఇదే 18,000 రూపాయలు అందరూ ఏం చేస్తున్నారు, ఇలా బీడింగ్ వేసి 18,000 రూపాయలు అమ్ముతున్నారు. కానీ అది 6 అంగుళాలు ఉండదు. ఎందుకంటే మీకు క్లారిటీగా చెప్తాను, ఇలా బీడింగ్ వేయటం వల్ల 6 అంగుళాల పరుపు 8 అంగుళాల కనబడిద్ది. ఇదిగోండి, ఇలా చూడండి, ఇట్లా కింద పై బీడింగ్ వరకు లెక్కేసి పెట్టి 7 అంగుళాలు వచ్చింది. అదే కింద బీడింగ్ కూడా మీరు నిలబెట్టున్న పరుపు కనుక తీసుకున్నారనుకోండి, 8 అంగుళాలు నిలబెడితే 8 అంగుళాల పరుపు. అదే మంచం మీద వేస్తే 7 అంగుళాలు, కానీ లోపల ఉన్నది 6 అంగుళాలు. మన దగ్గర ఫోమ్ ఉండేది ఇది 6 అంగుళాలు. అదే మీకు 6 అంగుళాల పరుపు అని చెప్పి మీకు 5 అంగుళాల పరుపు, 4 అంగుళాల పరుపు మీకు ఇస్తారు, బీడింగ్తో కొలత ఇస్తారు. ఎప్పుడైతే బీడింగ్తో కొలత ఇస్తారు, బీడింగ్ మొత్తం కలిపినా ఒక 200-300 కూడా అవ్వదు. కుట్టించిన 500 వేసుకోండి, కానీ వాళ్ళకి 2 అంగుళాలు అదనంగా కలిసి వచ్చింది. మీకు లోపల ఏముందో కూడా ఇప్పుడే చేసి చూపిస్తాను, జిప్పు కూడా పెట్టించా కావాలని మీకు అందరికీ తెలియజేయడం కోసం. బీడింగ్ అదేదో ప్రతి బ్రహ్మ విద్య కుట్టడం అనుకుంటున్నారు. ఒక లైవ్లో ఒకళ్ళు అడిగినప్పుడు నేను కొంచెం గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది, దాని గురించి వీడియో చేస్తున్నాను. ఇది కుట్టించే మెషిన్ 7 లక్షల రూపాయలు. మనం ఇన్ని పరుపులు మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరర్లో నెంబర్ 1గా ఉన్నాం. ఈ నెంబర్ 1గా ఉన్నప్పుడు 7 లక్షల రూపాయల మెషిన్ తేవటం పెద్ద గొప్ప కాదు కదండి. ఇండియా మొత్తం మీద ఈ కుట్టే మిషన్లు 20,000 మిషన్లు ఉన్నాయి. 20,000 మన ఆంధ్రప్రదేశ్లోనే కనీసం 2,000 మిషన్లు ఉంటాయి, ఇలా స్టిచ్చింగ్ చేసే మిషన్లు 2,000 మిషన్లు. వాళ్ళతో పాటు నేను ఒక మిషన్ కొనలేనా? కానీ దీనివల్ల ఉపయోగమే లేదు. మీకు ఓవర్ సైజు వెడలు పెద్దదిలాగా చెప్పుకోవడానికి పనికి వచ్చింది తప్పితే ఒకవేళ చెప్పండి, దీనివల్ల మోసపోతారు. ఇప్పుడు లోపల ఏముందో తెలియదు ఇలా కుట్టించేసుకుంటే, ఫస్ట్ పాయింట్. రెండోది, 6 అంగుళాల పరుపు, 4 అంగుళాల ఫోమ్ ఉండేది 8 అంగుళాలు అంటే 6 అంగుళాలు ఉండేది. ఇప్పుడు ఇది 8 అంగుళాల కింద అమ్మేస్తారు. మీకు షాప్కి వెళ్తే 8 అంగుళాల కింద అమ్ముతారు. ఇదిగోండి, 8 అంగుళాలు. అది ఇది మనమైంది 6 అంగుళాలు పర్టికులర్ చెప్పి అమ్ముతున్నాం. 6 అంగుళాలు అని చెప్పి దీనికి ఇన్ని యాక్సిరీస్ కూడా ఇచ్చేస్తున్నాం. మీకు ఓపెన్ చేసి లోపల ఉన్నది చూపిస్తాను, లోపల ఎంత సైజు ఉందనేది ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇదిగోండి, 8 అంగుళాలు వచ్చింది కదా పరుపు. అదే ప్లాస్టిక్ టైప్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉండిద్ది, ఇంకా 25 ఎక్స్ట్రా వచ్చింది ప్లాస్టిక్ టైప్ అయితే. అది కాక ఇదిగోండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను మీకు 8 అంగుళాలు ఉందో తెలిసింది. మనం ఇచ్చిన పరుపులో దీని లోపల ఉంది జేజే ఫోము 4 ఇంచెస్ 6 ఇంచెస్ మొత్తం. కానీ ఇలా బీడింగ్ కట్టడం వల్ల 2 అంగుళాలు అదనంగా వస్తుంది. ఏది బెటర్ చెప్పండి, మీకు బీడింగ్ కావాలా, 2 అంగుళాలు ఎక్స్ట్రా కావాలా? దీనివల్ల రేటు పెరిగిపోయింది. అదే దీని మీద బ్రాండ్ వేస్తారు, దీనిపైన పెద్ద పెద్ద తలకాయ అక్షరాలతో వేస్తారు, ఒక హీరో హీరోయిన్ బొమ్మ వేస్తారు. ఇదే పరుపుని 18,000 పరుపు 40,000 అమ్ముతారు పెద్ద పెద్ద కంపెనీలు అయితే. ఇలా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఇప్పుడు వీడియోలు చెప్పేవాళ్ళు మాత్రం 18,000 అమ్ముతారు, కానీ 6 అంగుళాలు ఉండదు, 5 అంగుళాలు ఉండిద్ది, క్వాలిటీ తక్కువనే ఉండిద్ది. ఎందుకంటే ఇలా సీలేసి ఇలా బీడింగ్ వేసి ఇచ్చాం, కానీ మీకు తెలియని కూడా తెలియదుగా లోపలే ఉందనేది. అలాగే ఇంకా ఫర్దర్గా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. లైవ్లో మీరు ఏ డౌట్ అడిగినా క్లారిటీగా మీకు సమాధానం చెప్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ వీ ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా బుక్ చేసుకోండి, మీకు 100% సేఫ్గా వచ్చింది. థ్యాంక్ యూ సార్.